ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి డైనమిక్ లీడర్ ఒంగోలు ప్రజలకు అందరికి కూడా అన్నా అని పిలవగానే నేనున్నాను అంటూ వచ్చే బాలినేని శ్రీనివాస రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడటం చాలా ఒక్కసారి కనుక మీరు నోరు మెదిపితే మీకు పద్ధతిగా ఉండదని నేను తెలియపరుస్తున్నాను. మీరు మాట్లాడండి, మీరు అభివృద్ధి చేయండి. ఎన్నో ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ప్రకాశించడానికి వెలివేశారు. కరువు జిల్లాగా ప్రకటించండి, అది చేత కాదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి, అది చేత కాదు. మీకేం చేతో, లేకపోతే విమానాశ్రయం, కోస్టల్ కారిడారు, రామాయపట్నం పోర్టు చాలా ఉన్నాయి. మీరు చేయదలుచుకుంటే ఒక డివైడర్ని పగలగొట్టి ఒక స్క్రీన్ ఎక్కడో పెట్టినంత మాత్రం ఒంగోలు బాగుపడి పోలా. మీరు చెయ్యండి, ప్రజలే తీర్పిస్తారు. మీరు బాగా చెయ్యండి, చేసిన రోజు ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు. అంతేగాని మీరేం చేయకుండా వాసన రాంగల్నే, ఏ వాసన అంటే అంత వణికేది మీకు? వాసన వచ్చి ప్రజల్లో తిరగంగానే వణుకు పుట్టింది. ఆ రోజు గడప గడప తిరిగితే చెమట్లు పట్టాయి, చిరు చెమట్లు. ఇవాళ జిల్లాకి రాంగల్నే ఆ ప్రజా ఆదరణ చూసి మీరు భయప్రాంతులు అయితే ఎట్లా? మీరు చెయ్యండి వర్క్, ప్రజలకు సహాయం చేయండి. ఏ నాలుగు పింఛన్లు ఇవ్వండి, నాలుగు ఇళ్ళ పట్టాలు ఇవ్వండి, ప్రజలు బాగోగులు చూడండి. దాని మీద దృష్టి పెట్టండి. కింద నాయకులు అంతా పొడిచింది ఏమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. మీరు మీ హద్దుల్లో ఉండండి. ఏదో బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని విమర్శిస్తే మీకు మెడలు వేస్తారని మాత్రం మీరు విమర్శ చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నగర అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్ నేను చెబుతున్నాను. ఇంకొకసారి మీరు మీ నోళ్లు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడిగా ఉన్న నన్ను, బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, నన్ను రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చి 3 సంవత్సరాలైంది. మనందరం గమనిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ వచ్చిన రోజు నుంచి కూడా మొట్టమొదటిగా హైదరాబాద్లో సెక్రటరేట్ 200 కోట్లు ఖర్చు పెట్టి బాగు చేయించడం జరిగింది. వెంటనే ఓటుకు నోటు కేసు విషయంలో అక్కడి నుంచి పారిపోయి వచ్చి అమరావతి అని పట్టుకోవడం జరిగింది. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మీరందరూ గమనించారు, మోడీ గారు వస్తారు, ఏదో ఇస్తారని చెప్పి హంగామా హైప్ క్రియేట్ చేశారు. ఊరూరు మట్టి అన్నారు, నీరన్నారు, ఏదో చేశారు. 400 కోట్లు ఖర్చు పెట్టారు, ఏమీ లేదు. మోడీ గారు చెమ్ము నీరు గుప్పెడు మట్టించిపోయారు. సరే, ప్రజలందరూ మర్చిపోతారు, పొలాలు రాక్షసంగా లాక్కున్నాడు రైతుల దగ్గర నుంచి. అదేమంటే ప్రత్యేక విమానాల్లో ఇతర దేశాలు వెళ్ళి ప్యాకేజీలు తెస్తున్నారు, తెస్తామని అంటున్నారు. ప్యాకేజీలు అయితే రావట్లేదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయంలో సంతోషిస్తున్నారు. ఇతను ప్రత్యేక విమానాలు ఇతర దేశాలు వెళ్ళినప్పుడే వర్షాలు పడుతున్నాయని ఆ రైతులు మాత్రం సంతోషిస్తున్నారు. తప్పగా ఇక చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. అమరావతిలో కొత్తగా అసెంబ్లీ కట్టాం, సెక్రటరీ కట్టామని చెప్పడం జరిగింది.
వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అది తాత్కాలికం అంటున్నారు. నిన్న చూస్తే చిన్న వర్షానికే మొత్తం కారిపోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు మోసగించడమే తప్ప మరొకటి లేదు. ఇక ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎవరైనా కోరుకుండేది పంట పొలాలకి నీళ్ళు ఇవ్వటమనో లేదా కొత్త ప్రాజెక్టులు కట్టడమనో లేదా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటమో లేకపోతే కొత్త పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం ముందుకెళ్తుంది. అవన్నీ ఏమి చేయకుండా గాలి కుదిరేసి ఈరోజు 550,000 మెజార్టీతో ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో లోకేష్ పోటీ పెడతారు. ఈ గూగుల్లో మీరందరూ పప్పు అని కొడితే చూడండి లోకేష్ అని వచ్చే పరిస్థితి. పెద్దల సభకు తీసుకొని దొడ్డిదారిన లోకేష్ నువ్వు మంత్రి పదవిచ్చావు. ఆయన చూస్తూనే ఉన్నాం ఈ రోజులు ఈ మధ్యకాలంలో ఆయనకి మాట్లాడుతున్నాడు. లేదా ఈ రాష్ట్రంలో అవినీతి బందుభీతి కులపిచ్చి ఇవన్నీ ఉన్న పార్టీ ఏది? తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ అనే తెలుగుదేశం పార్టీ కదా అని మాట్లాడుతున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో